Hi friends, welcome back to our channel. Sutiga sutti lekunda video loku chaddamu. Ee roju nenu tomato egg curry chestunnanu. Egg curry kadandi, egg porutu antaru, egg porutu antaru. Daniki kavalsinatuvanti padarthalu tomato prasthaniki tomato onions, one onion, two tomatoes small size, two eggs. Inka పసుపు కారము salt ధనియాల పౌడర్ తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయ కాబట్టి వీడియో తీసేదానికి ఎవరూ లేరు ఫ్రెండ్స్ అందుకని ఒక్కదాన్నే తీస్తూ ఉన్నాను ఈ వీడియోలో నేను కనపడను మీకు కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేద్దాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ ముందుగా పెనం పెట్టుకొని బాండిల్ పెట్టుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్నాము ఆయిల్ వేడెక్కాక మనము పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు అంటే మీకు తెలుసు కదా చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాం చిటపడలాడిన తర్వాత చూడండి చిటపడలాడుతూ ఉంది తర్వాత ఆనియన్స్ వేస్తాం ఆనియన్స్ వేసుకొని ఇవి రెడ్ కలర్లో వచ్చిన తర్వాత టమాటో వేసుకుందాం ఫ్రెండ్స్ అది పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ నేను ఆనియన్ పచ్చిగా ఉంటే తినను అందుకని ఎక్కువ రెడ్ కలర్లో వేయించుకుంటాను మీరు కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చినాక టమాటో వేసుకోవచ్చు ఇప్పుడు టమాటో వేసుకుంటున్నాను అంటే నేను ఆనియన్ పచ్చిగా ఉంటే తినను ఫ్రెండ్స్ అందుకని మీరు మాత్రం గోట్ కలర్లో రాగానే దించు టమాటా వేసుకోండి నేనైతే కొద్దిగా ఎక్కువే ఇంకా రెడ్ కలర్ కంటే ఇంకా ఎక్కువ పెట్టుకున్నాను నేను ఎందుకంటే నేను ఆనియన్ పచ్చి తినను కాబట్టి నెక్స్ట్ సాల్ట్ వేసుకున్నాము టమాటా త్వరగా ఉడుకుతుంది సాల్ట్ వేసుకుంటే సాల్ట్ వేసుకుందాము టమాటో త్వరగా ఉడుకుతుందన్నమాట మనం వెయిట్ చేయకుండా ఎక్కువసేపు ఎక్కువసేపు మూత పెట్టుకొని ఉంచుకుందాము త్వరగా ఉడికిపోతుంది పెద్దగా ఉడికాక మళ్ళీ చూద్దాము చూడండి టమాటో కూడా సాల్ట్ అయ్యగానే బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము వేసుకున్నాము ఇప్పుడు ఏం చేయాలండి ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇదిగోండి పగలు కొట్టుకున్నాను టూ ఎగ్స్ దీన్ని పోసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాత కారం వేసుకుందాం ఇప్పుడు రెండు కారం సరిపడ అనమాట ఎవరు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు ఎక్కువ తింటే ఎక్కువ తక్కువ తింటే తక్కువ
కారము చూద్దాం. లాస్ట్లో కరివేపాకు ముందే వేసుకుంటే బాగుండదు, వేసుకోవచ్చు కానీ లాస్ట్లో వేసుకుంటే బాగుంటుంది. వేగుతూ ఉంది, కొద్ది కారం వేసుకుందాం, తగ్గింది. కూరకు ఏమి లేనప్పుడు ఒక 2 eggs తెచ్చుకొని ఇలా చేసుకోవచ్చు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మేము క్యారేజీకి కూడా ఇదే పెట్టుకొని వెళ్తామండి. స్కూల్స్ ఓపెన్ చేస్తే ఒకసారి కర్రీ లేనప్పుడు గబగబ దీన్నే చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్ దగ్గర పడింది, అయిపోయింది. ఇంకా లాస్ట్లో ఏం చేయాలంటే ఇదండి, ధనియాల పౌడర్ కొద్దిగా ఉంది, ధనియాల పౌడర్ వేసుకొని కొద్దిగా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత ఇదిగోండి కచ్చా పచ్చాగా పగలు కొట్టుకున్నాను వెల్లుల్లి, అవి ఎత్తేసుకోవడమే. అయిపోయింది ఫ్రెండ్స్, ఘుమ ఘుమలు ఆడేటటువంటి పిల్లలు మంచి స్మెల్ వస్తుంది, ఇప్పుడే తినేయాలనిపిస్తుంది. అయిపోయింది ఫ్రెండ్స్, అంటే అండి ఎగ్ పొరుటు అంటారు దీన్ని. కర్రీ చేసుకొని టమాటో ఆనియన్ వేసుకొని ఇలా కర్రీ టైప్లో చేసుకుంటారు, ఫ్రై లాగా కొద్దిగా ఆయిలీగా ఉంటుంది. అటు ఫ్రై కాదు, అటు కర్రీ కాదు, పొరుటు అంటారు దీన్ని. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే చిన్న లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా నొక్కినట్లయితే తదుపరి వచ్చే వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్. ఈ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.